హాయ్ ఫ్రెండ్స్, నేను సత్య. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు చిన్నపిల్లలకి సింపుల్గా బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మనకు నచ్చిన కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని కార్డ్బోర్డ్ చుట్టూ ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినన్ని సార్లు రోల్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సిజర్తో సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసిన దానికి వన్ సైడ్ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఫ్లాట్గా చేసుకోవాలి. ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకుని గ్లూ అప్లై చేసి థ్రెడ్ని బ్యాంగిల్ చుట్టూ రోల్ చేయాలి. ఇలా బ్యాంగిల్ కంప్లీట్ అయిపోతుంది. ఇలా నేను కొన్ని బ్యాంగిల్స్ చేసి ఉంచాను. నేను బ్లూ కలర్ బ్యాంగిల్స్ కోసం స్టోన్ లైన్ తీసుకున్నాను. దాన్ని సింగిల్ లైన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాంగిల్కి ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఈ స్టోన్ లైన్ని స్టిక్ చేయాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అదే బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. మీరు కావాలంటే కాంట్రాస్ట్ కూడా తీసుకోవచ్చు. దీన్ని నేను డబుల్ చేసుకున్నాను. ఈ థ్రెడ్ని డబుల్ తీసుకుని మనం స్టిక్ చేసిన స్టోన్ లైన్ చుట్టూ రోల్ చేయాలి. ఇలా స్టోన్స్కి మధ్యనున్న గ్యాప్లో రోల్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత ఎడ్జెస్ని ఇలా ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుని బ్యాంగిల్ మొత్తం లోపల వైపు ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మధ్యలో పొరపాటున ఏ థ్రెడ్ అయినా తెగినా బ్యాంగిల్ పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మెరూన్ కలర్ బ్యాంగిల్స్ కోసం నేను గోల్డ్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది గోల్డ్ థ్రెడ్ని డబుల్ చేసుకుని తీసుకున్నాను. ఈ థ్రెడ్ని ఇలా దగ్గర దగ్గరగా రోల్ చేసుకోవాలి బ్యాంగిల్ చుట్టూ. ఇలా కంప్లీట్ అయిన దాన్ని ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన బ్యాంగిల్కి లోపల వైపు ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేయాలి. పింక్ కలర్ బ్యాంగిల్స్ కోసం నేను బాల్ చైన్ యూస్ చేస్తున్నాను. స్టోన్ లైన్ కూడా కావాలి.
ఇప్పుడు బ్యాంగిల్కి వన్ సైడ్ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా చూపించినట్టు ఇలా కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఈ సైడ్స్ ఎంత కావాలో అంత చూసుకుని కట్ చేసుకోవాలి బాల్ జాయింట్స్ని. నేను ఇలా అన్నీ కట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టోన్ చైన్ తీసుకుని అది కూడా చూసుకోవాలి ఎంత లెంగ్త్ సరిపోతుంది అని చూసుకొని 3 స్టోన్స్ అయితే సరిపోతుంది. అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకున్నాం కదా, దాని మీద ఇలా చూపించినట్టు 1 బై 1 బాల్ జాయింట్స్ స్టిక్ చేసుకుంటూ రావాలి. ఇలా మధ్యలో స్టోన్ లైన్ పెడుతూ తర్వాత మళ్ళీ బాల్ జాయింట్స్ స్టిక్ చేసుకుంటూ రావాలి. ఇలా కొంచెం పార్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన దానికోసం నేను ఇలా గోల్డ్ కుందన్స్ తీసుకున్నాను. వాటిని ఇలా చూపించినట్టు కొంచెం డిస్టెన్స్లో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ కోసం నేను 3 కలర్స్ థ్రెడ్ తీసుకున్నాను. ఈచ్ వన్ వచ్చి 15 స్ట్రెండ్స్ తీసుకున్నాను. వాటిని 3 కలిపి ఏదైనా కార్డ్బోర్డ్ తీసుకుని సెలో టేప్తో కార్డ్బోర్డ్కి స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ని జడలాగా అల్లుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఎడ్జెస్ని ఊడిపోకుండా ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ తీసుకుని ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేయాలి. అప్లై చేసి ఆ అల్లుకున్న దాన్ని బ్యాంగిల్కి స్టిక్ చేసుకోవాలి.
ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత నేను కుందన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కుందన్స్ని చూపించినట్టు స్టిక్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. గ్లూ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.